వెల్కమ్ బ్యాక్. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గేందుకు చాలా కారణాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గ్రేటర్ ప్రజలు. సంక్షేమ పథకాలు సజావుగా అందకపోవడం, ఆపద సమయాల్లో ఆదుకునే నాదుడి లేకపోవడంతో ఎందుకు ఓటు వేయాలి అంటున్న పబ్లిక్తో మా కరస్పాండెంట్ దేవేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఓటు పర్సంటేజ్ ఎందుకు తగ్గింది, అసలు ఎందుకు ఓటు వేయలేకపోయామని కొంతమంది ప్రజలు మనతో ఉన్నారు కూకట్పల్లిలో, అసలు వాళ్ళ మనోగతం ఏందో ఒకసారి తెలుసుకుందాం. మేడం, ఎందుకు ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది అనుకోవాలి? ఇక్కడ లీడర్లు ఎక్కువ అండి, కార్యకర్తలు ఎక్కువ, ఇక్కడ ప్రజలు తక్కువ ఉన్నారండి ఫోర్త్ ఫేజ్లో. ఎందుకంటే లీడర్స్ ఎక్కువైపోయినారండి, వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వరకే ఆలోచించుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించట్లే, కాలనీ ప్రజల గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న మాకు లాక్డౌన్ కరోనా వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎవ్వరూ ఆదుకోలేదండి. ఇంటికి మొన్న వరద వచ్చింది, అంత వర్షం వచ్చింది, కింద గ్రౌండ్లో వాళ్ళకు వాటర్ వచ్చాయి, పైన వాళ్ళకు డబ్బులు వెళ్ళాయండి 10,000 కింద గ్రౌండ్ రోడ్కి డబ్బులు అందలేదు. ఆ 10,000 ఒక్కరోజు వేసారండి, రెండో రోజు నుంచి ఈ ఎలక్షన్స్ అని ఎలక్షన్ అది వచ్చిందని ఆపేశారండి. అన్నీ ఆయన వాళ్ళది వాళ్ళే మాకు దెబ్బగొట్టారండి, గవర్నమెంటే మాకు దెబ్బగొట్టింది. రూపాయలు రాలేదని చెప్పేసి మీరు ఓటు వేయలేదా? ఎవరు వేయలేదండి, బయటికి రాలేదండి. ఎందుకంటే ఎవరికి బియ్యం కాదు కదా, పప్పులు కాదు కదా, ఏవి మాకు సాయం చేయలేదండి. వరద వచ్చిన కనీసం లాక్డౌన్లో కూడా సాయం చేయలేదు. కనీసం కరోనా వచ్చింది, మాకేమైనా ఆరోగ్యశ్రీ ఏమన్నా లింక్ చేస్తారంటే అది కూడా చేయలేదండి. చాలామంది చచ్చిపోయినారండి, లక్షలు అవుతున్నాయి కరోనాకు, 2.5 లక్షలు అవుతున్నాయండి. మధ్యతరగతోడు ఇక్కడ అంతా ఫోర్త్ ఫేజ్ పేదవాళ్ళండి ఉండేది. మధ్యతరగతి వాళ్ళమే, మేమేం డబ్బు గల్లోళ్ళం కాము కాబట్టి మమ్మల్ని చూడాలి. ఇక్కడ ఇక్కడ ఏంటంటే డబ్బులు, డబ్బుతో నడిపించేస్తున్నారు ఇప్పుడు ఈ రాజకీయం. ఈ 3 రోజులు ఈ వారం ఎలక్షన్లో డబ్బుతో డైరెక్ట్ పంచుతున్నారు పబ్లిక్గా. ఇది మాది రాజ్యం, మాది ఓన్. ఏంటంటే ఇది అరాచక ప్రభుత్వం, ఇది అరాచక ప్రభుత్వం. ఇది అందుకే ఓటేయలేదండి, అందుకే ఎవ్వరు ఓటేయలేదు. డబ్బులు తీసుకున్నారు, ఇళ్లలో కూర్చున్నారు. ఎందుకంటే లాక్డౌన్లో వాళ్ళు చేసిన దానికి చొప్పు తీసుకొట్టారు ప్రజలు, వాళ్ళే చొప్పు వాళ్ళు తెలుసుకున్నారండి. ఇన్ని రోజులు మాకు మోకాల్లో ఉండి మెదడు అందరి కోట్లేసి గెలిపించి అందరం కూర్చోబెట్టాం. ఇప్పుడు అందుకు మాది మేము తెలుసుకున్నాం, మేము ఎవరికి ఎట్ట చేయాలో చేసాం. నోటా ఉంది, నోటాకి వేయవచ్చు కదా? నోటా ఉందండి, నోటా వేసేం లాభం అండి? ఇళ్లలో కూర్చుంటే సరిపోతుంది కదా, వచ్చేందుకు ఆ లైన్ కట్టి ఆ బ్యాలెంట్ పేపర్ మనకు తెలవదు. అదేమో మిషన్ పెట్టాడు, ఒత్తితే 10 ఓట్లు కారికే వెళ్ళిపోవాలి అది ఆ మిషను. అది తీసేసి బ్యాలెంట్ ఓడి పెట్టాడు. చాలామంది బ్యాలెంట్ ఓడికి లైన్లు కట్టి ఆ కరోనా అంటించుకొని అవసరమా అండి? ఆరోగ్యశ్రీ ఉన్నా అంటించుకున్నా అందం సందం కరోనాని. ఆరోగ్యశ్రీ అన్న ఉంది, మేము వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు, అది కూడా లేదు కదండి. హాస్పిటల్ మొన్న వెళ్తే మాకు ఆరోగ్యశ్రీకి బిల్లులు కూడా ఇవ్వట్లేదమ్మా అన్నాడు. పేషెంట్ని తీసుకొని వెళ్తే మేము చూడమని చెప్పారండి, కిడ్నీ గురించి అని వెళ్తే ఒక మనిషిని తీసుకొని. ఇది మన ప్రభుత్వం. అందుకే ఓటు ద్వారా ఓటు వేయకుండా బుద్ధి చెప్పారంట, చెప్పండి అమ్మా ఎందుకు ఓటు చాలామంది పర్సంటేజ్ తగ్గింది అనుకుంటున్నారు? పర్సంటేజ్ ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గిందంటే మొత్తానికైతే ఇక్కడ ఒక ప్రజానీకం అయితే కొంతమంది ఉన్నారు, ఎందుకు తగ్గిందని చెప్పు అనుకోవచ్చు మనం. సార్, హైదరాబాద్లో రక్షణ లేదు, ఇప్పుడు నాకు కరోనా వచ్చింది, నేను ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు పెట్టుకోలేని స్థాయి, బంగారు తెలంగాణ ఉన్నా కాబట్టి డబ్బులు నేను పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆరోగ్యశ్రీలో చేయలేదు. కేసీఆర్ గారు పొద్దున్న లేస్తే మీడియాస్ ముందు తప్ప జనాలకు చేసేది ఏమీ లేదండి. ఏముందండి హైదరాబాద్ చూడండి, మహానగరం అన్నారు, హైదరాబాదు బంగారు తెలంగాణ అన్నారు, ఎక్కడండి? ఏ గల్లీ పోండి, రోడ్డు లేవు, గుంతలు, కార్లు పాడైతున్నాయి, బండ్లు పాడైతున్నాయి, ఆరోగ్యం పాడైతుంది, లివర్ పాడైతుంది, అన్ని పాడైతున్నాయి, పైగా కరోనా వచ్చింది. ప్రజలు ఏమి, ప్రజలు ఎక్కడ పోవాలి? నువ్వు పొద్దున్న లేస్తే బంగారు తెలంగాణను మరి ప్రజలకు చేయాల్సిన న్యాయం ఏంది? ఆరోగ్యశ్రీ చేయాలి కదా. ఈరోజు ఓటు ఎందుకు రాలేదు జనాలంటే, ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ అనేది వ్యతిరేకత వచ్చింది. నాకెందుకు వచ్చి నేను వెళ్ళి ఎందుకు ఓటేయాలి? ఆ కరోనా నేను అంటించుకోవాలి ఎందుకు? నా ఫ్యామిలీ ఎందుకు ఇబ్బంది పడాలి? నువ్వు ఆరోగ్యశ్రీలు చేస్తే ఓటు పర్సెంట్ పెరిగేది, జనాలు ఆహా మా ప్రాణాల రక్షణ ఉంది అనే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, అందరు కదిలేవాళ్ళు కదా. ఓటు పర్సంటేజు అసెంబ్లీ కన్నా దారుణంగా ఉంది. అంటే వాళ్ళ కాలనీలో మా ముందు డ్రైనేజీలు, మా ఇంటికి నీళ్లు రావాలి, మా చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలనుకున్న జనాలు ఈరోజు ఓట్లేదు. ఎక్కడో ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ రారు కదా. మున్సిపల్ ఎలక్షన్స్ అంటే కార్పొరేట్ని ఎంచుకోవాలి, వాళ్ళ ఇంటి ముందు బాగుండాలంటే వాళ్ళే బయటకు వచ్చి ఎంచుకోలేని పరిస్థితి ఉందంటే బయటకు వస్తే కరోనా ఎక్కడ అంటుకుంటుంది? ప్రాణాలకు రక్షణ లేదు కాబట్టి వాళ్ళు భయపడి ఈరోజు ఓటింగ్ కూడా రాలేదు. మీరేమంటారు, ఫోర్త్ ఫేజ్లో ఏం జరిగింది, ఎందుకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది? కరోనా వచ్చినప్పుడు ఎవ్వరూ సాయం చేయలేదు సార్, ఎవ్వరూ హెల్ప్ చేయలేదు మాకు.
కనీసం వచ్చి ఇంటికి ఏమన్నా అయిందా అని కూడా అడగలేదు. కొంచెం కొద్దిగా బీజేపీ వాళ్ళు వచ్చి కొద్దిగా అది చేశారు, ఇచ్చారు కొద్ది వాళ్ళకు, కొద్దిగా రైస్ ఇవ్వడం ఇచ్చారు, కానీ ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు, కానీ ఎవరికి ఇచ్చింది తెలియదు, ఎవరికి అది మేము అడిగితే మీకు కాదమ్మా, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చాము, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వరు, బయట రాష్ట్రాల వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఇచ్చారన్నారు. ఇచ్చే వాళ్ళకి మాత్రం మొత్తం బ్యాగులు బ్యాగులు నింపేసి పెట్టుకున్నారు. మరి మాకు ఏం చూడనప్పుడు మేము ఎందుకు చేయాలి సార్? ఎందుకు అది చేయాలి చెప్పండి. ఖాళీ కార్డు మీద బియ్యం మాత్రమే దొరికాయండి, మిగతా ఏమీ రాలేవు. మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఏమీ లేదు. మేము వేసింది ఎందుకు హెల్ప్ చేస్తారని కదా, దేని గురించి చేస్తాం చెప్పండి. మమ్మల్ని చూడకపోతే మేము ఎందుకు అది సపోర్ట్ చేయాలి చెప్పండి. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎక్కడ ఇచ్చారండి డబుల్ బెడ్రూమ్? ఎవరికి ఇచ్చారండి? ఇప్పటి వరకు ఏముందండి? దృష్టిలో పెట్టుకునే ఓటు వేయలేదా? మరి అందుకే కదా సార్, మాకు మంచి చేస్తే మేము మంచిగా పైకి ఎక్కిస్తాం, చెయ్యకపోతే కిందకే పెడతాం. మా వల్లే కదా ఆయన పైకి లేచేది, అవును కదా? ఇప్పుడు ప్రజలు నమ్మకంగా ఉంటేనే కదా ఏదైనా ఆయనకి అందలం ఎక్కించేది. ఆయన మరి ఏమి చేయనప్పుడు మేము ఎందుకు ఎక్కియాలి ఆయనకి పల్లకి? పల్లకి మోసేది మేమైనప్పుడు ఆయనకి ఎలా ఎక్కియమంటారు పల్లకిని చెప్పండి. ప్రస్తుతం అయితే బీజేపీ పార్టీ వస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా మంచి చేస్తారు. సో మనం ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి ఎవరికైనా, సో ఇస్తే బాగుంటుంది. చాలా వరకు ఇప్పటి వరకు చాలా వరకు చెప్పండి ఎందుకు. మందడి శ్రీనివాస్ గారికి మేము ఓటేసాము, ఎందుకని కూడా చెప్తాను. ఆయన టీడీపీలో ఒక మొగాడుగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఒక మనిషి పడిపోయాడు, కాలువలో పడిపోతే ఆయన శివయాత్ర చేసి హౌసింగ్ బోర్డు నుంచి ఆయన పైసలు ఇప్పించాడు. ఇప్పుడు ఓటేశారా అంటే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఓటేశారా? ఒకవేళ ఓటింగ్ పర్సంటేజ్ యువత తగ్గేందుకు ఎందుకు కారణాలు? యూత్కు పర్సంటేజ్ ఎందుకు తగ్గిందంటే ఎందుకు తగ్గింది అంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గింది? ఓటింగ్ పర్సంటేజ్ ఏంటంటే తొందరగా నాయకులు అనేది మనకి ఇప్పుడు అంటే ముఖపరిచయం ఎవరితో లేదు. తెలిసిన నాయకుడికి తెలిసి ఆ ముఖపరిచయం వచ్చేసరికి వీళ్ళు ఎవరికి ఏ పార్టీ ఓటేయాలో సింబల్ కూడా సరిగా తెలియదు యువతకి, అందుకని ప్రాబ్లమేటిక్ అవుతుంది అంతే. కానీ ఇక్కడైతే చదువుకున్నవారు చదువుకోలేని వారు ఓటేస్తున్నారు, గ్రామాల్లో పూర్తిగా 90% వరకు ఓటింగ్ పోలింగ్ అవుతుంది. కానీ చదువుకున్న వారికి సింబల్ తెలియకుండా ఓటేయలేదని నమ్మవచ్చా? సింబల్ తెలియకుండా ఓటేయచ్చా అంటే ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే అది కొంత ఇప్పుడు క్యాష్ ప్రకారంగా కొన్ని ఓట్స్ పడుతున్నాయి, కొన్ని ఓట్స్ ఏంటంటే రాజకీయ ప్రకారంగా ఈ క్యాండిడేట్ నా పర్సన్ కాబట్టి నాకే ఓటు పడుతుంది. ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు నేను ఎంబీఏ చదివాను, నాకు ఎడ్యుకేషనల్గా జాబ్స్ ఇంకా రాలేదు మాకు. అంటే మా ఎడ్యుకేషన్ సంబంధించింది ఏదైనా పాలసీ కానీ ఏదైనా తెస్తే మాకు యువతకు అర్థమవుతుంది, కానీ ఇంతసేపు రేషన్ బియ్యము అవంటే మా యువతకి ఏమి ప్లస్ కాదు కదా. అంటే అందుకే ప్రభుత్వాలు ఏం పనిచేయలేదు కాబట్టి ఓటింగ్ వేయలేదంట. ఓటింగ్ అంటే ఎవరి మనసత్వం వాళ్ళ పాలసీలు, ఉద్యోగాలు రాలేదు, తర్వాత ఎలాంటి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ లేదు, లక్షల బెడ్రూమ్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 10,000 సంపాదించుకునేవారు హైదరాబాద్లో బతకాలంటే బతకలేము కాబట్టి ఓటు వేయలేదు అనే ఒక వినికిడి ఉంది. యువతకి డబుల్ బెడ్రూమ్ వాటితో సంబంధం లేదండి, యువతకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మాకు ఏంటంటే ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ తర్వాత మా పరిస్థితి ఏంటి, మా తర్వాత మా ఉద్యోగాలు ఏంటి అన్నీ. ఇప్పుడు స్కిల్ ప్లానింగ్స్ అని కొన్ని ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్ ప్లానింగ్స్ అని, దాంట్లో దానివల్ల ఉపయోగం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. వాడు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ కమ్యూనికేషన్ స్కిల్ వల్ల జాబ్ చేస్తాడు. మాకు డబుల్ బెడ్రూమ్ వెళ్ళడం వల్ల మాకు ఏం జాబులు రావు, ఏమి రావు. యువతకి కావాల్సింది ఏంటంటే స్కిల్ ప్లానింగ్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటే రేపు వద్దున. అది టీఆర్ఎస్ సర్కార్ గత 5 నెలలు 6 నెలలో చేయలేదు అనుకుంటున్నారా? అందుకే ఓటింగ్ పర్సెంట్ పడిపోయిందా? ఏ సర్కారు చేయలేదు, టీఆర్ఎస్ అనే కాదు, ఏ సర్కారు కూడా ఇంతవరకు యువతకి కలిసి యువతకి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఎడ్యుకేషన్లో కొంచెం హెల్ప్ అవుతాయి అని చెప్పి ఏ పార్టీ కూడా చేయలేదు. టీఆర్ఎస్ అనే కాదు, ఏ పొలిటికల్ పార్టీ ఆ టైం కల్లా వాళ్ళు కావాల్సిందే చేస్తారు తప్ప యువతకి మాత్రం ఇంతవరకు ఏ పార్టీ చేయలేదు. ఓకే, మీరేమంటారు సార్? ఎందుకు తగ్గింది అనుకోవాలి చెప్పబ్బా. ఎందుకు అంటే యాక్చువల్గా అంటే కొంత సమయాన్ని కేటాయించకుండా వెంటనే పెట్టడం వల్ల జనం కూడా ప్రిపరేషన్గా లేరు, తర్వాత కంటిన్యూస్ సెలవులు రావటం వల్ల జనం కూడా ఊళ్ళకి వెళ్ళిపోవటం, వాళ్ళకి సరైన ఇది ఓటింగ్ సిస్టమ్ తెలియకపోవటం ఇవన్నీ జరుగుతుందన్నమాట. తర్వాత ఏమో మామూలుగా ఏంటంటే ఆర్థిక స్థోమత కలిగిన కొంచెం ఐటీ సెక్టార్ లాంటివి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విధంగా నెగ్లిజెన్సీని ప్రదర్శిస్తున్నారు, నాకు తెలిసినంతవరకు నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తున్నారు. ఓటు ఎవరికైనా వెయ్యొచ్చు, మీ ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా. అందుకని వాళ్ళు అసలు ముందర బయటికి రావటం లేదు నాకు తెలిసినంతవరకు అది, లేకపోతే ఇట్ ఈస్ వెరీ పూర్ పర్సెంట్ అనమాట, 29 30 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ వెరీ 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 బ్యాడ్ పొజిషన్. మీరు చూశారు గతంలో అంటే మీకు మీ ఏజ్ కూడా చాలా పెద్దగా ఉంది, ఎన్నో ఎలక్షన్స్ చూశారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, గ్లోబలైజేషన్ అయింది,
మోడీ అంటే మోడీ ఎలక్షన్స్ ట్రంప్ ఎలక్షన్స్ వరకు కూడా అన్ని ఫాలో అప్ చేస్తున్నాం, కానీ ఓటేసే వరకు మాత్రం ఎందుకు ఫాలో అప్ చేయలేకపోతున్నారు, స్థానికంగా ఎందుకు చేయలేదు? అదే ఇప్పుడు సమస్య ఏంటంటే అంతే, నెగ్లిజెన్సీ పెరిగిపోతుంది. పథకాలు అంతో ఇంతో పొందిన వాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చి ఓటేస్తున్నారు, ఆర్థికంగా పుష్టిగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక విధమైన నెగ్లిజెన్సీని ప్రదర్శిస్తున్నారు. ఈ పార్టీకి దానికి వేయాలి దీనికి వేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. బయటికి రావాలన్న అనాలోచితంతో ఈ ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణం. ఓకే, మొత్తానికి పోలింగ్ పర్సంటేజ్ పైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అమ్మ చెప్పండి, ఎందుకు తగ్గిపోయింది అనుకోవచ్చు? అసలు అంటే యువత ఉంది, పిల్లలు ఉన్నారు, అలాగే అంటే వృద్ధులు ఉన్నారు, కానీ రూరల్ ఏరియాలో ఎక్కువ పెరుగుతుంది, అర్బన్ ఏరియాలో. కరోనా టైంలో కేసీఆర్ గారు ఏం చేశారండి? గవర్నమెంట్ కేంద్రం ఇచ్చిన 10 కిలోల బియ్యానికి 2 కిలోలు తోడు చేసి ఇచ్చారు. అంతేగాని ఆయన ఏమి ఇవ్వలేదు కదండి, అక్కడ ఇచ్చింది 10 కేజెస్ మాత్రమే. ఓకే, 2 కేజెస్ అసలు ఇవ్వలేదండి. 500 అని అన్నారు, ఏది వలస కూలీలకి. వాళ్ళలో ఏ 10-15 మందికి ఇస్తారు అంతే, మిగతా డబ్బులు ఎటుపోతాయో తెలియదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎక్కడండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు? పేదవాళ్ళందరూ అలాగే ఏడుస్తున్నారు కదండి. ఏమైపోయిందండి 10,000 ఇంటికి అని చెప్పి మొన్న వర్షాలప్పుడు 10,000 ఇస్తామని చెప్పారు. 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ వాళ్ళకి ఇచ్చారు. కింద వాళ్ళంతా నీళ్ళు వచ్చిన వాళ్ళందరూ అడుక్కొని తిన్నారు, పైన వాళ్ళకందరికీ ఇచ్చారు. అంటే కింద వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైపోయినాయి వలస? అందుకే మీరు ఓటేయలేదా? అవునండి, అందుకే. ఇక్కడ ఎవరిని తట్టినా కూడా ప్రభుత్వ పథకాలు అందుకోలేదు, ఆపదలో ఉన్న సమయంలో తమకి కనీసం దగ్గరికి రాలేదు, ఆదుకోలేదు, ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చలేదు. అంటే కనీస సౌకర్యాలు విద్య వైద్యం కూడు గూడు అంటే ఈ సందర్భంలో మాత్రమే ఏది సరిగ్గా తమకు అందలేదు అని చెప్పేసి అంటుంది. చెప్పండి, ఏది చేసినా మోదీ గారు చేతుల మీద నుంచి, బీజేపీ నాయకుల చేతుల మీద నుంచి జరగాలని మేము అందరం మనసారా కోరుకుంటున్నామండి. కొత్త ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం మనసారా. కేసీఆర్ గారు అసలు రాకూడదు అని 100%కి 1000% ప్రతి ఒక్కళ్ళు చెప్పండిమా. బీజేపీ అంటే బీజేపీ కాదు, ఓటింగ్ పర్సంటేజ్ పైన మనం మాట్లాడుతున్నాం. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం, ఓటింగ్ పర్సంటేజ్ యువత అవగాహన తీసుకురావాల్సి ఉంది, పెద్దవారైన ఎంప్లాయీస్ మీద అవగాహన తీసుకురావాలి. ఎక్కడైనా టైం స్పెండ్ చేయవచ్చు, పబ్లో చేయవచ్చు, ఇంట్లో చేయవచ్చు, సినిమా హాల్లో చేయవచ్చు, లైన్లో క్యూ లైన్లో నిలిచవచ్చు. అదే కిలో ఉల్లిగడ్డ 10 రూపాయలకి ఇస్తున్నామంటే ఉరికెత్తి పరిగెత్తి కూడా పోయి తీసుకొని కిలోమీటర్లకు వెళ్ళి తీసుకుని వస్తాం. కానీ ఇప్పుడు ఓటు వేసేందుకు మాత్రం ఎందుకు ముందుకు రావట్లేదు? మన ఇంటి పక్కనే ఉంటుంది, ఇంటి దగ్గరనే ఉంది, వెళ్ళి ఒక 10 నిమిషాలు టైం కేటాయిస్తే చాలు, దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం ఒక ఓటుతో ఉంటుంది. అలాంటి నిర్లక్ష్యమైన వైఖరి ఇంకా తగదు. ఇప్పటికైనా మేలుకోవాలి, ఓటకు వేయాలి అని చెప్పేసి కూడా కూకట్పల్లి వాసులు అయితే కోరుకోవడం జరుగుతుంది. పథకాల అమలు అలాగే వేచి చూసిన ధోరణి తమకు విరసం అంటే విరక్తి పురించే విధంగా ఉంది కాబట్టి ఓటుకు వినియోగించుకోలేకపోయినాము, వేయొద్దని అనుకున్నాము. నోటాకు కాదు, ఎక్కడ మేము ఓటు వేయొద్దు అని అనుకునే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిందని కూడా వారంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సీనుతో దేవేందర్, రాజ్ న్యూస్, హైదరాబాద్.